నమస్కారం, హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెలుగువారి టీవీ పివి నరసింహారావుకు భారతరత్న రావటం తెలుగు వారందరికీ గర్వకారణమన్న గణాలి ఎమ్మెల్యే అన్నాబత్తులు శివకుమార్. తెలుగు చిత్ర పరిశ్రమకు దిక్సూచి సూపర్ స్టార్ కృష్ణ అన్న, జనసేన పార్టీ పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ బాధిత రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య డిమాండ్. వాస్వి సేవా సమితి వారి ఆధ్వర్యంలో వాస్వి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి పలు ఆర్థిక సంస్కరణలతో భారతదేశాన్ని ఆర్థిక పదం వైపు పయనింపచేసిన గొప్ప మేధావి పివి నరసింహారావుకి భారతరత్న రావటం యావత్ తెలుగువారంతా గర్వించదగ్గ విషయమని తన శాసనసభ్యులు అన్నాబుత్తిన శివకుమార్ పివి నరసింహారావుకు ధన్యవాదాలు అర్పించారు. భారతదేశ తొలి తెలుగు ప్రధాని, అపర చాణక్యులు, బహుభాషా కోయిదులు స్వర్గీయ పివి నరసింహారావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన పట్ల తన శాసనసభ్యులు అన్నాబుత్తిన శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. మితభాషిగా హితభాషిగా మయార్టీ ప్రభుత్వాన్ని సైతం అత్యంత సమర్థవంతంగా నిర్వహించి ప్రపంచ దేశాల్లో భారతదేశ స్థాయిని పెంచిన మహోన్నత వ్యక్తి పివి నరసింహారావు అని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. తెనాలి స్వరాజ్ టాకీ సెంటర్లో గల పివి నరసింహారావు విగ్రహం వద్ద బ్రాహ్మణ పరిషత్ సభ్యులతో కలిసి తెనాలి శాసనసభ్యులు అన్నాబుత్తిన శివకుమార్ నివాళి కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాద్ వితరణ చేశారు. పరిషత్ కార్యదర్శి పోతా ఉజ్జల పురుషోత్తం శర్మ మాట్లాడుతూ 2005 ఆగస్టులో అప్పటి ఆర్థిక శాఖ మంత్రులు కొలిజేటి రోసే చేతుల మీదుగా పివి నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగిందని, అప్పటి నుండి 18 సంవత్సరాలుగా పివి వర్ధంతి జయంతి కార్యక్రమాలను బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 2020 కరోనా కష్టకాలంలో సైతం జోరు వాన కూడా లెక్క చేయకుండా కరోనాను పక్కన పెట్టి పివి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న తన శాసనసభ్యులు అన్నాబుత్తిన శివకుమార్ బ్రాహ్మణ హితైషిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు పరాశరం వెంకటరామ్ గోపాల్, కోశాధికారి వడ్లమాని మామేశ్వరరావు, పరిషత్ నాయకులు త్రిపురారి బట్ల దత్తు, చెన్నాప్రగడ శ్రీనివాస్, కొండా విమలాదిత్య, దావులూరి శ్యామసుందర శర్మ, లక్రాజు లక్ష్మణరావు, సిహెచ్ గోపాల్, కావూరి సత్యనారాయణ, గుర్తి అన్నపూర్ణ శాస్త్రి, జయప్రద, పిడుగు ఆదిలక్ష్మి, పులిపాక అప్పారావు, రావినూతల అనురాధ, కొలిపర మండల బ్రాహ్మణ ఐక్యత సభ్యులు పరాశరం జగన్నాథాచార్యులు, ఉరుత సూర్యనారాయణ తదితరులు పాల్గొని పివి నరసింహరావుకు ధన్యవాదాలు అర్పించారు. మా నాయకుడు అన్నాపతి శివకుమార్ గారు ఈ సందర్భంగా తెనాలి బ్రాహ్మణ పరిషత్ వారికి శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ పివి నరసింహారావు గారికి ఘన నివాళులు అర్పించే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పివి ఏ ఒక్కందరి వాడో కాదు, మన అందరి వాడు. పివిని అభిమానించే వాళ్ళందరూ కూడా ఈ రోజున అత్యుత్సాహంతో పివి నరసింహారావు గారికి నివాళులు అర్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సందర్భంలో, ఈ శుభ సందర్భంలో తెలుగువారి వాడి వేడి తార్కారణమైనటువంటి మన స్థానిక శాసనసభ్యులు శివన్న గారు మనకు స్థానిక శాసనసభ్యులుగా ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అత్యంత హర్షణీయమైనటువంటి శ్రేయోదాయకమైన విషయంగా నేను భావిస్తూ, మిక్కిలి అర్హత కలిగిన వ్యక్తి అర్హుడికి సరి అయిన సమయంలో సముచిత నిర్ణయం చేసి భారతరత్నం ఇవ్వడం జరిగింది. తెలుగు వారి అందరికీ సత్తు పివి నరసింహారావు. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఈ ప్రాంతంలో బ్రాహ్మణుల యొక్క అనేక రకాల యాక్టివిటీస్లో సమాజానికి సంఘానికి ఉపయోగపడే విధంగా రాష్ట్రంలోనే తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఎంతో మంచి కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఈరోజు పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చిన సందర్భంగా
వారి యొక్క విగ్రహానికి తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్నదానాన్ని ఏర్పాటు చేసే ఈ రెండు ఎంతో సంతోషిస్తూ ఉండా. ఎందుకు సంతోషిస్తూ ఉండా అంటే ఈ దేశ పౌరుడిగా తెలుగు వాడిగా వచ్చింది అంటే మనందరం గర్వపడాలా. ఆ గర్వపడే దాంట్లో ప్రతి తెలుగువాడు ఉండాలా. తెలుగు సినీ పరిశ్రమకు అనేక వినూత్న ఆధునిక పోకడలను పరిచయం చేసిన గొప్ప వ్యక్తి సూపర్ స్టార్ ఘట్టంనేని కృష్ణ అని జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, తలాయి మండలం బురిపాను గ్రామంలో ఆదివారం జరిగిన కృష్ణ స్మశాన కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణకు ధన్యవాదాలు అర్పించారు. సినీ నిర్మాత సూపర్ స్టార్ కృష్ణ సోదరులు ఘట్టంనేని ఆదిశేషగిరిరావు ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి మండలం బురిపాలెం గ్రామంలోని ఏపీకే కళ్యాణ మండపంలో నిర్వహించిన కృష్ణ సంస్కరణ సభలో జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. సినిమా చిత్రీకరణలో నూతన ఆధునిక సాంకేతిక విధానాలకు ఆద్యుడు సూపర్ స్టార్ కృష్ణ అని అన్నారు. భావితరాలకు అవసరమైన సాంకేతికతను అందించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. సినీ నిర్మాత ఘట్టంనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ సోదరుడు కృష్ణ నిత్యం దేశ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోరుకునేవారని అన్నారు. అమెరికా విద్యా విధానం మార్పులలో బురిపాలెం వాసి పెంబసాని చంద్రశేఖర్ అద్వితీయమైన పాత్ర పోషిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆయన్ను అందరూ ఆశీర్వదించాలని అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31 తేదీనే తాను పుట్టానని పెంబసాని చంద్రశేఖర్ అన్నారు. తాను నడిపిన సెయింట్ పీటర్స్ ఘట్టంనేని కృష్ణ బీఈడి కళాశాలకు కృష్ణ సొంతటినిచ్చానని అన్నారు. సూపర్ స్టార్ అన్నాదమ్ముల అనుబంధం తమ సోదరులకు ఎంతగా స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ విధంగా ఆయనతో తమకు మంచి సంబంధం ఉందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాలను సూపర్ స్టార్ కృష్ణ తమదైన పాత్ర పోషించారని అన్నారు. కృష్ణ అభిమానులు, గ్రామ ప్రజలు జోహా సూపర్ స్టార్ కృష్ణ అంటూ నినాదాలు చేసుకుంటూ గ్రామంలోని గాంధీభవన్ వద్ద అలంకరించి ఉన్న అగ్నిప్రవర్తన సినిమాలోని జమతగ్ని పాత్రలోని కృష్ణ విగ్రహానికి పూలమాల వేసి ధన్యవాదాలు అర్పించారు. అలాగే జాతిపిత గాంధీ, యుగపురుషుడు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నమస్కరించారు. కళ్యాణమండపంలో శ్రీకృష్ణాపట్నం వద్ద నివాళులర్పించారు. ప్రభుత్వం అనుమతి తీసుకుని రాష్ట్రంలో పలుచోట్ల ఏర్పాటు చేస్తున్న సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాల ప్రారంభోత్సవాలకు కృష్ణ కుటుంబ సభ్యులు రావాలని పలువురు కృష్ణ అభిమానులు కోరారు. కృష్ణ విగ్రహం వద్ద 116 కొబ్బరికాయలు కొట్టి ఆయన పట్ల తమకున్న అభిమానం చాటుకునున్నామని అన్నారు. ఆయన పేరుతో మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే దీనికి సంబంధించిన శంకుస్థాపన పనులు కూడా పూర్తి అయ్యాయని అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొని సూపర్ స్టార్ కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ధన్యవాదాలు అర్పించారు. మొట్టమొదటిసారి కలవడమే కాదు, ఆయన మేడ్ ఇన్ స్పీచ్ ఈరోజు పార్లమెంట్లో ఫస్ట్ టైం మాట్లాడితే మేడ్ ఇన్ స్పీచ్ అంటారు. సో చంద్రశేఖర్ గారిని ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమంలో కలుసుకోవడం మనందరం కూడా ఎంతో ఆత్మీయంగా, కృష్ణ గారి స్ఫూర్తితోటి. నిజంగా ఏ గ్రామం చూసినా కూడా ఆదర్శవంతులు కొంతమంది ఉంటారు, కానీ కుటుంబం మొత్తం ఆ విధంగా ఆదర్శవంతంగా ఉండి గ్రామానికి సహాయం చేయాలి, ఏదో విధంగా ఒక కొత్త తరుణం ఉపయోగపడే విధంగా, వాళ్ళకి భవిష్యత్తు ఉండే విధంగా ఒక మార్పు తీసుకురావాలని పెద్దల ఆదిశేషరావు గారు చేసిన ప్రయత్నం, కృష్ణ గారు చేసిన ప్రయత్నం నిజంగా మనందరం కూడా గర్వపడాలి. మన బూరిపాలెం గ్రామాల్లో మనస్ఫూర్తిగా కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా సరిపోదు, కానీ ఒక లెజెండ్గానే కాకుండా ఫిలిం ఇండస్ట్రీయే కాదు, ఆయనే ఒక ఇండస్ట్రీగా మారారు. నేను లాస్ట్ టైం విగ్రహావిష్కరణ వచ్చినప్పుడు శేషరావు గారు చెప్పారు, ఏ టెక్నాలజీ తీసుకొచ్చినా మొట్టమొదటిసారి కృష్ణ గారే తీసుకొచ్చారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. అది చాలా గొప్ప విషయం, అందుకని అన్నంతో స్ఫూర్తిదాయకం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేసిన వ్యక్తులు మహనీయులు కృష్ణ గారిని మనం గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మీరందరూ మొన్న సర్పంచ్ గారి ఎన్నికల్లో ఎట్లా మీరందరూ కలిసికట్టుగా నిలబడ్డారో ఒక మాట పైన, అదేవిధంగా మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం కోసం మీరందరూ కూడా మరొకసారి అదే స్ఫూర్తిని తీసుకొస్తారని, తప్పకుండా చంద్రశేఖర్ లాంటి వ్యక్తులు ముందుకొచ్చినప్పుడు మనందరం పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ముందుకెళ్లే విధంగా, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా పర్సనల్గా కలిసికట్టుగా ఒక మంచి టీమ్ స్పిరిట్ తోటి మనం పనిచేద్దామని మనస్ఫూర్తిగా సందర్భంగా కోరుకుంటూ కృష్ణ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా మనందరం కూడా కలిసి జోహార్లు జరిపించుకుంటూ వాళ్ళ అభిమానులకి, పెద్దలందరికీ ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆదిశేషరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సహాయం చేయటమే తప్ప తనకంటూ ఒక హంగు ఆర్భాటం చేసుకునేటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మా ఘట్టంనేని కృష్ణ గారు. ఈరోజు బొర్రిపాలెం గ్రామ కీర్తి భారతదేశానికి తెలిసింది అంటే అది ఘట్టంనేని కృష్ణ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక 70 mm తీసుకొచ్చిన, ఒక జేమ్స్ బాండ్ మూవీ తీసుకొచ్చిన, ఒక భక్తిలహరిని పరిచయం చేసిన
అది ఆ రోజు కృష్ణ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు పాత్రని తరతరాలుగా గుర్తుపెట్టుకునే విధంగా చేసిన గొప్ప నటులు కృష్ణ గారు. కృష్ణ గారి ఫ్యామిలీ నాకు ఎంతో దగ్గరమైనటువంటి ఫ్యామిలీ. అలాంటిది ఈ విధంగా మన బురిపాలెం నిరంతరం మీరందరూ నాకేందో తెలియదు కానీ ప్రతి క్షణం అభిమానం చూపిస్తారు నేను వచ్చినప్పుడల్లా. అదేవిధంగా పాత్రికేయులకు పెద్దలకు మనోహర్ గారు హ్యాండ్సమ్ హీరో. సో మనోహర్ గారు అంటే చాలా రకాలుగా చెప్తారు మాకు. అదేవిధంగా ఇలా ప్రతి ఒక్కళ్ళు నన్ను పిలిచి చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. శ్రీ వాసవి సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో తెనాలి మారిస్పేటలోని శివాలయమునందు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ వాసవి సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో తెనాలి మారిస్పేటలోని శివాలయమునందు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 102 మంది ఆర్యవైశ్య కన్యలు మరియు సుహాసినిలచే విశేష కుంకుమాది పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి సేవా సంస్థ అధ్యక్షుడు వరద వెంకట శేషగిరిరావు, కార్యదర్శి పెండేల సుబ్బారావు, కోశాధికారి గ్రంథి సేతు మాధవరావులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తెనాలి మారిస్పేటలోని శ్రీ బాలతిప్రా సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థాన కళ్యాణమండపనందు ప్రతి సంవత్సరం కూడా ఈ విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు ముత్తైదులు పాల్గొని విశేష కుంకుమాది పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. మాఘశుద్ధ విదయనాడు ఈ కార్యక్రమాన్ని ఆర్యవైశ్యులందరూ అత్యంత భక్తిశ్రద్ధతో నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తరిశెట్టి సుధాకర్రావు, తాళ్ళూరు సూర్యనారాయణ, వెల్లంపల్లి సత్యనారాయణమూర్తి, పోలిశెట్టి మోహన్రావు, ఒక్కలగడ్డ రామ్మోహన్రావు, గుర్రం సాంబశివరావు, చెమకుర్తి సుబ్రహ్మణ్యం, గుర్రం భాస్కర్ వెంకట సుధీర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఈ కార్యక్రమాన్ని దాదాపు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్విరామంగా గ్రంథి సేతు మాధవరావు, వరదా శేషగిరిరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు అమ్మవారు మాఘశుద్ధ విదయ రోజున 102 గోత్రాల వారితో కలుపుకొని అగ్నిప్రవేశం చేశారు. ఆ అగ్నిప్రవేశం చేసిన రోజున మనం కూడా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తూ అనేక రకాలుగా టౌన్లో కూడా ఎంతోమంది చేస్తున్నారు. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ యొక్క కళ్యాణ మండపంలోనే గ్రంథి మాధవరావు గారి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అగ్నిప్రవేశం చేసిన రోజు ప్రతి సంవత్సరం కూడా ఈ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి వాసవి సేవా సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో కుట్టు శిక్షణా కేంద్రం ఒకటి నిర్వహిస్తున్నాము. రేపు 1వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభిస్తున్నాము. మరి ఎవరైనా పేరు నమోదు చేసుకోవాలంటే ఈలోపు పేరు నమోదు చేసుకోండి. 1వ తారీఖు నుంచి కూడా టైమ్స్ ప్రకారం ఎవరికి ఏ టైం కావాలో ఆ టైం ప్రకారం టీచర్ గారు ఉన్నారు. కంపల్సరిగా ఎవరికి ఏ టైం ఆ టైం ఇస్తుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మారిసిపేట శివాలయం కళ్యాణమండపమునందు మా వాసవి సేవ సమితి సభ్యులు అందరం కలిసి సంయుక్తంగా 100 మంది పైన ముత్తైదులు కుంకుమ పూజలు చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము. పూజ అనంతరం తీర్థప్రసాదాలు కలవు, కపలసరిగా అందరూ దర్శనం చేసుకొని చేయవలసిన కోరుతున్నాను. శ్రీ శ్రీ పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం అనేటువంటి శ్రీ బాలాతు సుందరి సమేత చంద్రమూర్తి స్వామి దేవస్థానంలో ఈరోజు శ్రీ వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాల నుంచి కూడా మన దేవస్థానంలో శ్రీ సేవా సమితి వారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరుగుతుంది. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం మేనమేష లెక్కించడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమల విమర్శించారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య, శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ బాధిత పసుపు రైతు పేర్ని రవికిషోర్, ఆంధ్రప్రదేశ్ పసుపు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాడగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ జనవరి 19వ తేదీన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదం జరిగితే ఇంతవరకు ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. బాధిత పసుపు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని అన్నారు. అసలు ప్రభుత్వం పసుపును ముందుగానే మద్దతు ధర ప్రకటించి ఉంటే ఇంత నష్టం వాటిల్లేదు కాదని అన్నారు.
గిట్టుబాటు ధర కోసం రైతులు పసుపును కోల్డ్ స్టోరేజ్లో ఉంచుకోవడం జరిగిందని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కోల్డ్ స్టోరేజ్ అధినేత కూడా రైతులు ముందుకొచ్చి తగిన విధంగా స్పందించాలని డిమాండ్ చేశారు. శుభమహేశ్వరి, కోల్డ్ స్టోరేజ్ ఎప్పటికి కూడా ఇంకా దగ్ధమవుతూనే ఉందంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో అందరికీ స్పష్టమవుతుందని అన్నారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల 700 మంది రైతులు నష్టపోయారని అన్నారు. ఎక్కడైనా ప్రభుత్వం స్పందించి రైతులకు తగిన విధంగా ఆదుకొని నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అగ్ని బాధిత పసుపు రైతులను ఆదుకోవడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. జనవరి 19వ తేదీన ఆ శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు దాన్ని నివారించడానికి తగిన చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఒకవేళ ప్రమాదం జరిగిన తర్వాత అయినా వెంటనే విచారణ జరిపించి దాని మీద కమిటీ వేసి నివేదిక తెప్పించుకొని ఆందోళన చెందుతున్నటువంటి పసుపు రైతుల్ని ఆదుకోవటానికి ప్రభుత్వం ఇంతవరకు ఒక ప్రకటన కూడా చేయలేదు. 29వ తారీఖు నాడు మేము సదస్సు పెడితే వాళ్ళు 30వ తారీఖు నాడు విచారణకు వచ్చారు. 31వ లోపు నివేదిక ఇవ్వమని ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం జాప్యం చేస్తుందని చెప్పేసి అర్థమవుతా ఉంది. మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే ఈ పసుపు బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో అగ్ని ప్రమాదంలో గురయ్యి నష్టపోయిన వాళ్ళు దాదాపు 115,000 బస్తాలు దాదాపు 120 కోట్ల రూపాయలు విలువైనటువంటి పసుపు సంపద దెబ్బతినిపోయింది. 700 మంది రైతులు పైగా ఉన్నారు. మరి ఇంత తీవ్ర ఆందోళన చెందుతుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించే విషయంలో సరైనటువంటి విధంగా వ్యవహరించలేదని అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే దానికి ఇన్సూరెన్సు డబ్బులు వచ్చే లోపు ఈ అగ్ని ప్రమాద పసుపు బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళని రైతే రాజు అనే పరిస్థితి నుంచి రైతే వీళ్ళు అసలు పట్టించుకోని పరిస్థితిలోకి తీసుకెళ్ళిపోయారంటే ఇప్పుడు తగలడిపోయే కోల్డ్ స్టోరేజ్ని ఆపడానికి 23 రోజులు పడతాం ఏంటండి? అసలు ఎవడన్నా ఉన్నాడా? గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనేది పనిచేస్తుందా, పనిచేయట్లేదా? మేమందరం రేపొద్దున 12వ తారీఖు మేము కలెక్టరేట్ ముట్టడికి ప్లాన్ చేసాం. రైతులందరం మేమందరం ఉమ్మడిగా కార్యాచరణగా సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ, ఆరు ఇంకా వేరే కలిసి వచ్చే పార్టీలన్నీ కలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపొద్దున కలెక్టరేట్ ముట్టడికి ప్లాన్ చేశారు రైతులందరూ. దీనికి ఇంకా రైతులు కూడా మనలో ఇంకా బాధిత రైతులు ఉన్నారు, పాపం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా అందట్లేదు. వాళ్ళందరూ కూడా కలిసి వచ్చి వాళ్ళకు కూడా మేము ఉన్నంత వరకు మాకు దగ్గర ఉన్న ఈరోజు వరకు ఇన్సూరెన్స్ ఎంత ఉందో అనేది తెలియదండి. ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పటివరకు వాళ్ళు ఏదో కమిషన్ వేసాము, విచారణ జరుగుతుంది అనే ఒక కాలయాపన కబుర్లు చెప్తున్నారు తప్పితే ప్రత్యక్షంగా రైతులకి ఎటువంటి మనోధైర్యం కల్పించేటటువంటి మాటలు ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వ అధికారి నుంచి కూడా రాలేదు. దాని మీద రైతులందరూ కూడా తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. వాళ్ళు 2-3 సంవత్సరాల నుంచి పండించిన పంటలు కూడా దాంట్లో పెట్టుకొని అన్నీ ఒకసారి వస్తాయి. ఈ సంవత్సరం ధరలు కూడా కొంచెం ఆశాజనకంగా ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి, రేపు అమ్ముకుందాం, ఎల్లుండి అమ్ముకుందామని ఆశ పడుతున్న తరుణంలో ఈ విపత్తు సంభవించడం వాళ్ళ ఆశల మీద నీళ్లు పోసినట్టు అయింది. దీన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, నష్టం కలగకుండా ప్రభుత్వం విపత్తుల నిధి నుంచి ఈ రైతులకి కొంత అమౌంట్ కేటాయించి రైతులకు మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, లంకిరెడ్డి నాగేశ్వరరెడ్డి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయమునందు మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం మాజీ స్పీకర్ జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన మాజీ స్పీకర్ జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆశీస్సులు అందజేసి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆలయంలో జరుగుతున్న మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా 2వ రోజున ఆదివారం విశేష దినాన్ని పురస్కరించుకుని సూర్యచక్ర పూజ నిర్వహించి సూర్య ఆవాహన చేయడం జరిగిందని అన్నారు. అట్లే ఆలయంలో లక్ష్మీ గణపతి హోమాన్ని కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు జరిగే మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సోమవారం దాని కార్యక్రమం కూడా నిర్వహించబోతుందని, సాయంత్రం శాంతి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈరోజు 2వ రోజు సందర్భంగా సూర్యచక్ర నక్షత్రం వేసి దాని మీద
సూర్య ఆవాహన చేసి ఈరోజు ప్రత్యేకంగా ఆదివారం అవటం వల్ల కూడా ఈ కార్యక్రమం ఈ మాఘపాలెం ఆదివారం అవటం మంచి విశేషమైన దినము. అదేవిధంగా ఇప్పుడు మహాల లక్ష్మీ గణపతి యొక్క హోమం కూడా జరుగుతుంది. ఈ రోజున రెండవ రోజు కార్యక్రమంలో విశేషంగా జనందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. శ్రీ స్వామివారి చేతుల మీదుగా తుని స్వాముల వారి చేతుల మీదుగా మహాకుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనంతరం కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. అదేవిధంగా రేపు సాయంత్రం శాంతి కళ్యాణం ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ కేంద్రానికి వచ్చిన ప్రతి వాడికి వాడు సంకల్పించుకున్న పనులు కావాలి. కావాలి అంటే దేవతామూర్తిలో ఒక శక్తి కావాలి. ఆ శక్తి రావాలి అంటే దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం అని చెప్పారు. కాబట్టి మంత్రముల ద్వారా దైవానికి శక్తి వస్తుంది. నిన్న కాక మొన్నటి దాకా తొక్కినటువంటి రాయిని ఒక శిల్పి నిర్మాణం చేసి అద్భుతమైనటువంటి స్వరూపం కనుక తయారు చేస్తే దాన్ని మంత్రముల ద్వారా చేయవలసినటువంటి యొక్క అధివాసాలు చేసి దాన్ని కనుక ప్రతిష్ట చేసినట్లయితే ఆ రోజు నుంచి దాన్ని ఒక దేవతామూర్తిగా మనం అందరం స్తోత్రాలు చేయటం, ప్రార్థనలు చేయటం, అభిషేకం చేయటం, ప్రదక్షిణాలు చేయటం, మనకుండే కోరికలన్నీ చెప్పుకుంటున్నాం. నిన్నటి వరకు ఉన్న శక్తి ఏమిటి అందులో, ఈరోజు ప్రవేశించిన శక్తి ఏమిటి అంటే మంత్రశక్తి. తెనాలి మండలం పెదలావూరు గ్రామంలోని జగన్ లేఅవుట్లో ఒక సెంటు భూమిలో ఇంటిని అద్భుతంగా అందంగా నిర్మించుకున్న తెనాలి పట్టణానికి చెందిన 27వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బండ్లమూడి నాని గృహప్రవేశ కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబుత్తి శివకుమార్ ఆదివారం ముఖ్య అతిథిగా విచ్చేశారు. అద్భుతంగా గృహ నిర్మాణం చేసిన బండ్లమూడి నాయన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామ సమీపంలోని జగనన్న కాలనీ లేఅవుట్ 1లో తెనాలి పట్టణ 27వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బండ్లమూడి నాని నూతనంగా నిర్మించుకున్న డూప్లెక్స్ భవన నూతన గృహప్రవేశ కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబుత్తి శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సెంటు స్థలంలో అద్భుతంగా అన్ని వసతులతో డూప్లెక్స్ హౌస్ నిర్మాణం చేసిన లబ్ధిదారుడు బండ్లమూడి నానిని తెనాలి శాసనసభ్యులు అన్నాబుత్తి శివకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఇంటి నిర్మాణాన్ని ఆసక్తిగా పరిశీలించారు. ఇకపై నిర్మించనున్న అనేక గృహాలకు ఈ గృహం ఒక మోడల్గా ఉంటుంది అన్నారు. తన హయాంలో తెనాలి నియోజకవర్గంలో 27,000 మందికి నివేశన స్థలాలు ఇచ్చామన్న సంతృప్తి తనకుందని అన్నారు. పెదరావూరు లేఅవుట్ 1లో అనేక గృహాలు ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహప్రవేశాలు జరుగుతూ ఉండటం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. పేద మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెదరావూరు జగనన్న లేఅవుట్లో మన అన్నవర్తన శివకుమార్ చేతుల మీదుగా మా సొంతిల్లి కళాన్ని దీన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు శివకుమార్ గారి ఆధ్వర్యంలో మాకు సెంటు స్థలం రావటం, 180,000 డబ్బులు రావటం, దానికి మేము ఇల్లు కట్టుకోవటం, ఈరోజు ఆయన చేతుల మీదే ఇల్లు ఓపెనింగ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో సొంతిల్లు లేక మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నామండి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం శివకుమార్ గారు మాకు స్థలం ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము ఇల్లు కట్టుకున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యుడిగా నేను ఈ తెనాలి ప్రాంతంలో సుమారు 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చాను. మరి ముఖ్యంగా పెదలవూరు లేఅవుట్ 1, లేఅవుట్ 2. ఈ లేఅవుట్ 1లో ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్ని ఇల్లు కంప్లీట్ అయ్యి గృహప్రవేశాలు చేస్తున్న సందర్భం. ఈరోజు కూడా నేను సోదరుడు శివ నాని ఈరోజు తన గృహప్రవేశానికి ఎంతో సంతోషంతో ఈరోజు నన్ను పిలిచి ఈ గృహప్రవేశం నిజంగా ఎంత ఆనందేస్తుందని తింటూ, ఇప్పుడు నేను కూర్చున్నది, నేను నుంచున్నది కిచెన్, ఎంత అద్భుతంగా సెంటు స్థలంలో కట్టచ్చు అనే దానికి ఈ ఇల్లు గొప్ప ఉదాహరణ. అలాగే కిచెన్ ఏర్పాటు చేసుకొని డూప్లెక్స్ పైన 2 బెడ్రూమ్ని ఏర్పాటు చేసుకొని, అంటే ఇచ్చిన స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో పాటు తను సొంతగా డబ్బుతో తను నివాసం ఉండే ఇంటిని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇది యాక్చువల్గా కలెక్టర్ గారి చేతుల మీదుగా దీన్ని ఇనాగ్రేట్ చేయాలని మేము అనుకున్నాం. ఈ ఎలక్షన్స్ తొందరలో ముహూర్తం కోసమని తొందరలో పెద్దలందరూ ఈ గృహాన్ని కూడా సందర్శిస్తారు. ఎందుకంటే ఒక మంచి మోడల్ హౌస్గా బ్రహ్మాండంగా కట్టాడు. అంటే స్టోరేజ్ ప్లస్ 2 బెడ్రూమ్లు ప్లస్ డైనింగ్ హాల్ ప్లస్ కిచెను. సో
తను భార్య ఇద్దరు పిల్లలు నివాసం ఉండే తన ఇంటిని తీర్చిదిద్దుకోవటంలో తను చూపించిన నైపుణ్యతని ఇక నేను చాలా సంతోషపడుతున్నా, మెచ్చుకుంటున్నాను. ఈ సెంటు స్థలంలో ఎంత బాగా నిర్మించాడనే దానికి మన నాని చేసిన ఈ హౌస్ నిర్మాణం ఎంతో ముచ్చటేస్తూ ఉంది. మళ్ళీ ఇంటి గోడ మీద జగన్మోహన్ రెడ్డి గారిది, రాజశేఖర్ రెడ్డి గారిది, నాది, ముగ్గురు కలిపి తను నిర్మించిన ఆర్ట్ కూడా ఎంతో బ్రహ్మాండంగా, అంటే ప్రభుత్వం తీసుకున్న ఈ ఇల్లు నిర్మాణం, ఇళ్ళ స్థలాల వలన సామాన్యుడు, మధ్యతరగతి వాడు, పేదవాడు ఏ రకంగా లబ్ధి పొందింది, ఇది ఒక గొప్ప ఉదాహరణ. విద్యార్థులు ఉన్న స్థానాన్ని చేరుకోవడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని ఆర్డీఓ మురళీమోహన్ ఆక్స్ఫర్డ్ పాఠశాల 15వ వార్షికోత్సవ వేడుకల్లో అన్నారు. శనివారం తెనాలిపట్నంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాల 15వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ మురళీమోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని నేటి విద్యార్థిలోకం తమ కళలను సాకారం చేసుకోవాలని అన్నారు. స్కూల్ చైర్మన్ మెదరెడ్డి మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే నైపుణ్యాలు చాలా అవసరమని, మారుతున్న సాంకేతికను అందిపుచ్చుకునేలా విద్యార్థులు తమ తాము తీర్చిదిద్దుకోవాలని అన్నారు. ఎంఈఓ డాక్టర్ మేక లక్ష్మీనారాయణ, ప్రిన్సిపల్ థామస్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపచేశాయి. చదవగలుగుతున్నాం, ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఇన్ఫాక్ట్ పేరెంట్స్ లో కూడా 50% ఆఫ్ ద పేరెంట్స్ ఏది ఈ ఆక్స్ఫర్డ్ వాళ్ళు సావగొడుతున్నారండి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలని, తెలుగులో మాట్లాడడానికి లేదు అని. సో కలెక్టర్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది, నేను వెళ్ళాను కలెక్టర్ గారి దగ్గరికి. సో కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళి ఇన్ఫామ్ చేస్తే వచ్చామని చెప్తే లోపలికి పిలిపించారు. కలెక్టర్ గారి దగ్గర కూర్చున్నాక ఇంకో పెద్ద ఆయన వచ్చి, వీళ్ళే సార్ ఇట్లా చేస్తున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడాలంటున్నారు అని. నేను కలెక్టర్ గారు చెప్పాను, సార్ ఇంగ్లీష్లో మాట్లాడాలంటున్నాం కానీ తెలుగుని ఎక్కడ కూడా కించపరిచే ధైర్యము దమ్మా లేదండి మాకు, కించపరచం, కాకపోతే ఇట్లా నేర్చుకుంటే బాగుంటుందేమో సార్ అనగానే కలెక్టర్ గారు హోల్డ్ ఆన్ అన్నారు. నేను ఆగాను. ఆ పెద్ద ఆయన, సార్ ఇట్లా మంచిది కాదండి తెలుగు మాట్లాడియాలని. తెలుగు కూడా మాట్లాడతారు, తెలుగు కూడా చెప్తాము, తెలుగు కూడా క్లాసెస్ ఉన్నాయి. సరే ఆ పెద్ద ఆయన చివరిలో నేను కలెక్టర్ గారు ఏదో నవ్వుకుంటూ మాట్లాడుతుంటే, సార్ నేను ఒక మాట అడుగుతాను సార్ అంటే, ప్లీజ్ గో అహెడ్ అన్నారు. సార్ మీరు, ఆయన వయసు 60 దాకా ఉన్నది, సార్ మీకు ఎంతమంది పిల్లలు అంటే 2 అన్నారు. ఎక్కడున్నారు సార్ అంటే, ఇద్దరు అబ్రాడే, ఒకళ్ళు లండన్, ఒకళ్ళు యుఎస్. మరి అక్కడ వాళ్ళు తెలుగు మాట్లాడతారా సార్ అని. కలెక్టర్ గారు కూడా నవ్వి ఆయన పెద్ద ఆయన పంపించారు. తర్వాత ఏంటి మరడి గారు అంటే, ఇట్లా కొంత ప్రెజర్ పెడుతున్నాం సార్, పిల్లలు మాట్లాడాలి కాబట్టి, దే హ్యావ్ టు లెర్న్, అందుకనే కొంత ప్రెజర్ పెడుతున్నాం అని చెప్పి. టీచర్స్ మన లైఫ్కు ఇన్స్పిరేషన్, వారి లైఫ్ మనకు ఒక రెస్పిరేషన్, మన లైఫ్లో వారిది ఒక పోర్షన్. అందుకే అంటాను వాళ్ళకుంది డెడికేషన్, ఆఫ్ చేయకండి మీ మొబైల్లో వారి లొకేషన్, వారితో అవుతుంది విద్యకు ఫిక్సేషన్, అప్పుడే నెరవేరుతుంది మీ ఆంబిషన్. అందుకే కావాలి కొంత కెరీర్ డ్యూరేషన్, మీరెవరూ ఇవ్వలేరు మీ గురువులకు డొనేషన్, ఎందుకంటే మీరంతా వారి క్రియేషన్. చెప్పాలంటే చాలా విషయాలు చెప్పగలను, కానీ ఇక్కడ పిల్లలను ఉద్దేశించి ఒక పని చెప్తాను. పిల్లలు అందరూ కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే మనకున్న ఏకైక మార్గం విద్య. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒక చిన్న తరగతి కానీ, మధ్యతరగతి కానీ, ఎగువ మధ్యతరగతి కానీ, ఏ తరగతి ప్రజలైనా సరే, మనం ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి రావాలి అంటే, మనం ఎదగాలంటే మనకు సపరేట్గా మనకే మన తల్లిదండ్రులు ఇండస్ట్రీస్ ఇవ్వలేదు, లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ ఇవ్వలేదు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఇవ్వలేదు. కానీ మనకు మంచి విద్య ఇవ్వటానికి మంచి స్కూల్ని ఇచ్చారు, మంచి టీచర్స్ ఉన్నారు, ముఖ్యంగా తల్లిదండ్రులే మంచి గురువులు, గుర్తుపెట్టుకోండి. తెనాల్లోని రజిక ఐలమ్మ పార్క్ వాకర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అమ్మ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పార్క్ ప్రాంగణమునందు ఆదివారం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరందు షుగర్ మరియు బ్లడ్ ప్రెషర్ పరీక్షలు నిర్వహించారు. పిల్ల వైద్య నిపుణులు డాక్టర్ కె శివప్రసాద్ బాబు, పిల్ల వైద్య నిపుణులు డాక్టర్ రాకేష్, షుగర్ నివారణ వైద్యులు డాక్టర్ జశ్వంత్ తదితరులు ఈ వైద్య శిబిరంలో పాల్గొని ప్రజలకు వైద్య పరీక్ష నిర్వహించి ఆరోగ్యం పట్ల పలు సూచనలు సలహాలు చేశారు. వైద్య పరీక్ష అనంతరం ఆరోగ్యం పట్ల అవగాహన కలెక్ట్ చేస్తూ పలు సూచనలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వాకర్ అసోసియేషన్ సభ్యులు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్క్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శివప్రసాద్, గౌరవ అధ్యక్షులు మునిపల్లి ప్రసాద్, ఉపాధ్యక్షులు పులిగుజ్జ అర్జున్రావు, సెక్రటరీ కొంగర శివనాగేశ్వరరావు, తదితర సభ్యులు, అమ్మ హాస్పిటల్ వైద్యులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదివారం
ఐలమ్మ పార్క్ వాకర్స్ అసోసియేషన్ వారు అమ్మ హాస్పిటల్తో మా హాస్పిటల్తో సౌజన్యంతో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతున్నది. గౌరవాధ్యక్షులు ప్రసాద్ గారు, కార్యదర్శి నాగేశ్వరరావు గారు ఇందులో పాల్గొన్నారు. ఈ చుట్టుపక్కల ప్రజలు, చుట్టుపక్కల వార్డు ప్రజలు అందరికీ ఉపయోగపడాలని ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు, అందరూ మా వైద్య బృందం అందరం వాళ్ళందరికీ ఉచిత వైద్య సేవలు. తర్వాత ఈ చీటీ తీసుకుని మా హాస్పిటల్స్కి వస్తే మేము మళ్ళీ వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం, వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తాము. ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారు కూడా మమ్మల్ని కోరడం జరిగింది. తెనాలి పట్టణ ఆర్వీఎస్ సంఘం వారి ఆధ్వర్యంలో ఆదివారం వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన కార్యక్రమానికి వాసవి వనిత ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, క్లబ్ మాజీ గవర్నర్, గోల్డెన్ స్టార్ గ్రహీత కోవెళ్ళముడి కళ్యాణి ముఖ్యతిథిగా పాల్గొని పేదలకు వస్తానం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకుని ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహించడం ఉదాహరణ అన్నారు. స్నేహం, సేవా, నాయకత్వ లక్షణాలతో ఆర్వీఎస్ సంఘాలు సేవలు నిర్వహించాలని సంఘాలకు పిలుపునిచ్చారు. అమ్మవారి ఆదేశాలకు అనుగుణంగా ఆర్వీఎస్ సంఘాలు నడుచుకోవాలని సూచించారు. తెనాలిపట్నంలోని పేదలకు, వితంతువులకు, వృద్ధులకు సుమారు 200 మందికి నూతన వస్త్రాలు పంపిణీ చేసినట్లు తెనాలిపట్నం ఆర్వీఎస్ సంఘం అధ్యక్షులు అచ్యుత సామశ్వరం వెల్లడించారు. సంఘం ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే సేవా కార్యక్రమంలో కొనసాగింపు భాగంగా నూతన వస్త్రాలు పంపిణీ చేసినట్లు సెక్రటరీ భాస్కర్ ప్రసాద్, కోశాధికారి ఎంఎస్ఆర్ గుప్తా తెలియజేశారు. కార్యక్రమంలో అపర కర్మశాల అధ్యక్షులు పొన్నూరు శామర్రావు, మాలేపాటి తిరుమలేశ్వరరావు, గోండా రామకోటేశ్వరరావు, గోండా పిచ్చయ్య, దేవ్ శ్రీనివాసరావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలిపట్నం ఆర్వీఎస్ సంఘం ఆధ్వర్యంలో తెనాలి బోస్ రోడ్లో నడుబుడ్డ ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర గుడి ఆవరణంలో పేదలకు, వృద్ధులకు చీరలు, పంచలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వాసి క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ గవర్నర్ అయిన, గోల్డెన్ స్టార్ విధాత అయిన శ్రీ కోలపూడి కళ్యాణ్ గారు రావడం జరిగింది. కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మహరణ సందర్భంగా, దినోత్సవ సందర్భంగా మన తెనాలి పట్టణంలో ఉన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు పేదలకి, వృద్ధులకి పంచలు, చీరలు పంపిణీ కార్యక్రమం మన ముఖ్య అతిథి కోళ్ళపూడి కళ్యాణి గారి ఆధ్వర్యంలో మేము కార్యక్రమం నిర్వహిస్తున్నాము. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున అచ్యుత సాంబశివరావు గారు, బ్రహ్మప్రసాద్ గారు, శ్రీనివాస గుప్తా గారు మరియు కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో అమ్మవారి ధ్యేయం స్నేహం, సేవ, దానికి ప్రతిరూపంగా ఈరోజు పేద ఆర్యవైశ్యులు మరియు ఇతర కులాలు ఎవరైనా సరే వారందరికీ చీరలు అలాగే దుప్పట్లు పంపిణీ అనేది నిర్వహించడం జరిగింది. తెనాలి నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం నందు శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు శ్రీ లక్ష్మీ శారదా సంగీతాలయం వారిచే శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవంలో భాగంగా త్యాగరాజ స్వామివారి పంచరత్న కీర్తనలు ఉత్సవ సాంప్రదాయ సేవా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నాజరపేటనందు ఘనంగా నిర్వహించారు. తొలుత ఉదయం 9 గంటలకు రామలింగేశ్వరపేటలోని సంగీత గురువు ఆంజనీ శాస్త్రింటి వద్ద నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం వరకు నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేవస్థానం నందు సద్గురు త్యాగరాజస్వామి విరచిత గణరాగ పంచరత్న కీర్తనలు ఆలపించారు. తరువాత సభ సాంప్రదాయ కీర్తనలు, చిన్నారులు 50 మంది దాకా పాల్గొనే కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి వైలెన్పై గౌరవవజ్జుల ఆంజనేయ శాస్త్రి, మృదంగంపై ప్రముఖ మృదంగ విద్వాంసులు కానూరు వెంకట రామకృష్ణ వాద్య సహకారం అందజేశారు. శ్రీ త్యాగరాజ స్వామివారి సంకీర్తన సేవలో కుమార్ శ్యామ్, బిల్వనిలయ, కార్తీక్, లక్ష్మీ సౌజన్య, అభిరామ్, వెంకటేశ్వరరావు, దివ్యశ్రీ, కావ్య, శ్రీలత, అనిరుద్, తాషిక్ భాష, కార్తికేయ, దేవీలలిత, సుచరిత, విజయ, అరుణ తదితరులు కీర్తనలు ఆలపించారు. శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధన మహోత్సవాలను గత 31 సంవత్సరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని గౌరవవజ్జుల ఆంజనేయ శాస్త్రి తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని కొండపు శ్రీనివాసరావు, కేశవరావు, అందే బాలచంద్రమౌళి పర్యవేక్షించారు. మొట్టమొదటగా శ్రీ గణపతిని సేవించరారే అనే కీర్తనతోటి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తర్వాత పంచరత్న కీర్తనలో భాగంగా మొదట నాటరాగంలో జగదానంద కారక, గౌడరాగంలో దుడుకుగల ఆరభిరాగంలో సాధించనే మనస, వరాళి రాగంలో కనకన రుచిర, శ్రీరాగంలో ఎందరో మహానుభావులతోటి ఈ పంచరత్న కీర్తన పూర్తయిన తర్వాత ఉపచార కీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు మరి విద్యార్థులతో చేయించబడ్డాయి. తర్వాత ఈ కార్యక్రమంలో వైలెన్ పైన శ్రీకృష్ణ బ్రాము, తర్వాత గౌరవోజుల ఆంజనేయ శాస్త్రి, తర్వాత మృదంగం పైన కానూరు వెంకట రామకృష్ణ గారు సహకరించారు.
కష్టాల్లో ఉన్నవారికి, ఆపదల్లో ఉన్నవారికి యంగ్ జనరేషన్ టీం ఎప్పుడూ అండగా ఉంటుందని యంగ్ జనరేషన్ టీం సభ్యులు సాదిక్ స్పష్టం చేశారు. వివరాలకు వెళితే, తెనాలి పట్టణానికి చెందిన కొడాలి అమర్లింగేశ్వరరావు 3 నెలల క్రితం ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు. నాటి నుండి వారి కుటుంబం ఎన్నో ఆర్థిక బాధలు అనుభవిస్తూ ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అమర్లింగేశ్వర కుటుంబం యంగ్ జనరేషన్ టీం సభ్యులను ఆశ్రయించగా వారు 10,000 రూపాయల విలువగల ట్రైసైకిల్ను కొడాలి అమర్లింగేశ్వరరావుకు విత్తనంగా అందజేశారు. ఈ సందర్భంగా అమర్లింగేశ్వరరావు యంగ్ జనరేషన్ టీం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. యంగ్ జనరేషన్ టీం సభ్యులు సాదిక్ మాట్లాడుతూ, కష్టాలు ఉన్న వారికి యంగ్ జనరేషన్ సంస్థ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. బాధితులు అమర్లింగేశ్వరరావు తమను సాయం కోరడం జరిగిందని, వెంటనే తక్షణ సాయంగా 10,000 రూపాయలు విలువ చేసే ట్రైసైకిల్ను ఉచితంగా అందజేయడం జరిగిందని అన్నారు. ఎవరు కష్టాల్లో ఉన్నా తాము వారికి అండగా ఉంటామని సాదిక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని సాదిక్ టీం సభ్యులు పర్యవేక్షించారు. ఈరోజు తెనాలి పట్టణంలోని స్థానిక ఐతానగర్లో నివసిస్తున్న లింగేశ్వరరావు అనే వ్యక్తికి దురదృష్టవశాత్తు కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్లో కాలు తీసేయడం జరిగింది. మరి అప్పటి నుంచి తనకి కానీ తన కుటుంబం కానీ గడవడానికి చాలా కష్టంగా ఉంది. అలానే వాళ్ళు రోజువారీ పని చేసుకుంటూ బతికేటోళ్ళు, అలాంటి వాళ్ళకి ఇలా అయ్యేసరికి కనీసం ఇంట్లో తినడానికి సౌకర్యాలు కూడా లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన కత్తులు సానబెడుతూ ఉంటారు. సో వచ్చిన డబ్బులతోనే వాళ్ళకి కుటుంబం అయితే నడుస్తుంది. లింగేశ్వరరావు గారు ఇలా ట్రైసైకిల్ కావాలని మా టీం యంగ్ జనరేషన్ని కోరగా, ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం వెంటనే స్పందించి ఆ కుటుంబానికి మా వంతుగా ఒక ట్రైసైకిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలానే వీళ్ళకే కాదు, ఎవరికి అవసరం ఉన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం ఖచ్చితంగా తోడుంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అవ్వగానే 2 నెలలు గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నామయ్యా. నా ఆర్థిక పరిస్థితుల వల్ల సార్థిక్ గారికి తెలియజేసుకున్నానయ్యా. ఆయన పెద్ద దయతో మా అందు దయించి మాకు సహాయం చేశాడయ్యా. ఆయన మేలు ఈ జన్మలో మర్చిపోనయ్యా. నేను చచ్చిపోయిన దాకా మర్చిపోలేనయ్యా. నేను కత్తులు సానబడతానయ్యా ఇంటింటికి వెళ్ళి చెప్పాను సాహిత్య గారికి. ఆయన దైవాల్లో మొత్తం ఆనంది అంటానయ్యా. ఆయన మేలు ఎప్పుడూ మర్చిపోలేను. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి వ్యవస్థాపకులు సాయి లక్కరాజు ఆధ్వర్యంలో తెనాలోని స్వదార్ హోంలో గల అనాథలకు ఆదివారం మిఠాయిలను దుస్తులను అందజేసి తమ సహృదయతను చాటుకున్నారు. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి సభ్యులు తెనాలోని స్వదార్ హోంలో గల అనాథ పిల్లలకు దుస్తులను మిఠాయిలను ఆదివారం అందజేసి తమ సహృదయతను మరోసారి చాటుకున్నారు. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి వ్యవస్థాపకులు సాయి లక్కరాజుతో పాటు సభ్యులు మల్లేశ్వరరావు, రమణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెనాలి ప్రకాశం రోడ్లో జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ మరియు ఎస్ఎస్ కంప్యూటర్స్ గణేష్ మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టాలెంట్ టెస్ట్ను ఆదివారం నిర్వహించారు. తెనాలి ప్రకాశం రోడ్లోని జేవీఎస్ క్రాంతి మరియు ఎస్ఎస్ కంప్యూటర్స్ మరియు గణేష్ మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టాలెంట్ టెస్ట్ను ఆదివారం నిర్వహించారు. 10వ తరగతి చదువుతున్న సుమారు 400 మంది విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్లో పాల్గొంటారు. విశేషం ఈ సందర్భంగా జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జెట్టి విజయశేఖర్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో విద్యార్థులు రాసే పలు పోటీ పరీక్షలకు ఈ టాలెంట్ టెస్ట్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. అనేక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి కోచింగ్ను జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ నందు విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శివ, ఉమాదేవి, ఎబినేజర్, లావణ్య, సంధ్య, అనూహ్య, శివనాగరాజు, శ్రీలక్ష్మి, రాంబాబు, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రకాశం రోడ్లోని జేవీఎస్ క్రాంతి మరియు ఎస్ఎస్ కంప్యూటర్స్ అకాడమీ ద్వారా రాష్ట్ర స్థాయిలో టాలెంట్ టెస్ట్ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించడం జరిగింది. ఈ టాలెంట్ టెస్ట్లో మరి అనేక మంది జెడ్పీ స్కూలు మరియు ఇతర 10వ తరగతి చదువుతున్న 450 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. దీని ద్వారా విద్యార్థుల్లో ఉన్న మంచి తెలివితేటలను వెలికి తీయడానికి ఈ టాలెంట్ టెస్ట్ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాము. మరియు రాబోయే జీవితంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన విధానాలు, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ మోడల్గా దీన్ని నిర్వహించడం జరిగిందని విద్యార్థులు ఎంతో సంతోషదాయకంగా ఉన్నారు. రేపు రాబోయే రాష్ట్ర స్థాయిలో జరిగే పాలిటెక్నిక్ మరియు ఎంసెట్, నీట్, జేఈ మెయిన్స్, వివిధ రకాలైన ఐసెట్, ఈసెట్ కోర్సులకు జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ ద్వారా అనేక మందికి మనం కోచింగ్ నిర్వహిస్తాము. ముస్లిం మాయార్టీల పట్ల తెలుగుదేశం పార్టీ కపట ప్రేమను చూపెడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మాయార్టీసెల ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాయార్టీసెల జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని ఆదివారం మండల కేంద్రమైన దుగ్గిరాలను మూర్తజనగర్లో మీడియాతో మాట్లాడుతూ, ముస్లిం మాయార్టీల ఓటుకు తొలగిస్తున్న ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు నేడు బీజేపీతో పొత్తు కోసం తహతహలాడటం అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ఠని అన్నారు. తాను ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000 రూపాయలు ఇచ్చానంటే విడ్డూరంగా ఉందని అన్నారు. మౌజన్లకు 3,000, ఇమాములకు 5,000 నుంచి 10,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం పెంచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ముస్లిం మాయార్టీలు జగన్ వెంటే ఉన్నారని తెలిపారు.
ముస్లిం మైనార్టీలపై తెలుగుదేశం పార్టీ కపట ప్రేమ ప్రదర్శిస్తుంది. ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే మోడీ గారికి కొడుతుందని, మతతత్వ బీజేపీ బలపడుతుందని, ముస్లిం మైనార్టీల ఓట్లు హక్కు తొలగిస్తుందని ప్రచారం చేసిన చంద్రబాబు గారు నేడు బీజేపీతో పొత్తు కోసం ఇమాంలకు 10,000, మౌజన్లకు 5,000 ఇచ్చానడం విడ్డూరంగా ఉంది. మౌజన్లకు 3,000 నుంచి 5,000, ఇమాంలకు 5,000 నుంచి 10,000 రూపాయలు చొప్పున గౌరవ వేతనం పెంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్, 2,198 మసీదులు ఉన్నాయి. ఒక్కో మసీదులోని మౌజన్ ఇమాంలకు 1,90,000 చెల్లిస్తున్నారు. ఈ ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు వారి టీవీ పివి నరసింహారావుకు భారతరత్న రావటం తెలుగు వారందరికీ గర్వకారణమన్న తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. చిత్ర పరిశ్రమకు దిక్సూచి సూపర్ స్టార్ కృష్ణ అన్న, జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెడ్ల మనోహర్. శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ బాధిత రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య డిమాండ్. వాస్వి సేవా సమితి వారి ఆధ్వర్యంలో వాస్వి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు. హెచ్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సీ వార్త సమాప్తం. నమస్కారం.